వీళ్ళు. యువనేత లోకేష్ యువగలం స్ఫూర్తితో మళ్లీ ప్రజల వద్దకు శంఖారావం పేరుతో ఈ నెల 11వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రతిరోజు 3 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఆ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ దోపిడీని, వైఎస్ జగన్ అరాచక పాలనను ఎండగడుతూ సూపర్ సిక్స్ యొక్క ఉపయోగాలను తెలియజేస్తూ 11 రోజుల పాటు 120 నియోజకవర్గాలను తిరగనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం పాలకొండలో ఈ కార్యక్రమం ముగించుకుని విజయనగరం జిల్లాలో ప్రవేశించడం జరుగుతుందని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మీడియా సమావేశంలో తెలియజేశారు. ఒక 2 నెలలు విలువైన సమయం పోవడం అనేది జరిగింది. ముగింపు సభ మనం అందరం కూడా పోలిపల్లిలో పెట్టుకున్నాం, ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయితే యువగలం ముగింపు సభ పోలిపల్లిలో జరిగిపోయిన తర్వాత వ్యూహాత్మకంగా ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో రాని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నారా లోకేష్ గారిని చూద్దాం అనుకుంటున్నారు. నారా లోకేష్ గారి విజన్ ఏంటి, నారా లోకేష్ గారి వాయిస్ ఎలా ఉంది, అదంతా కూడా ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. దీని వలన నారా లోకేష్ గారు పాదయాత్రలో కవర్ అవ్వని కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా శమర శంకారావం పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది యాజ్ వి స్పీక్ ఇప్పుడు విశాఖపట్నంలో సార్ మరి కొద్దిసేపట్లో ల్యాండ్ అవ్వబోతున్నారంట, స్టార్ట్ అవ్వబోతా ఉంది. అయితే నేను మీకు ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా అట్లాగే రాజా హెచ్ఆర్లకు సంబంధించిన ప్రోగ్రామ్ 2 డీటెయిల్స్ ఏంటి అనేవి చెప్తానండి. రోజుకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ సార్ తిరగబోతా ఉన్నారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఆయన నైట్ హాల్ట్ ఉండబోతా ఉన్నారు. అట్లాగే ఇదేంటంటే రోడ్ షో ఫార్మెట్లోనో లేదా భారీ బహిరంగ సభ పబ్లిక్ మీటింగ్ అనేలా కాకుండా కూడా ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్న కుటుంబ సాధికార మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా మీటింగ్ అనేది ముఖ్య ఉద్దేశం. అయితే యువకులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, అందరూ కూడా నారా లోకేష్ గారిని చూడడానికి పెద్ద మొత్తంలో హాజరు కాబోతా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లాలోకి ఎప్పుడు ఎంటర్ అవ్వబోతా ఉన్నారు అంటే 13వ తారీఖు మధ్యాహ్నం పాలకొండలో సభ ముగించుకుని ఆ రోజు సాయంత్రం కురుపాం రాబోతున్నారండి. కురుపాం నుంచి నైట్ హాల్ట్ పార్వతీపురంలో ఉండబోతా ఉంది. 14వ తారీఖు మార్నింగ్ పార్వతీపురం, మధ్యాహ్నం సాలూరు, నైట్ బొబ్బిల్ అండి. బొబ్బిల్ నుంచి రాజాం వచ్చేసి రాజాంలో నైట్ హాల్ట్. 15వ తారీఖు తెల్లవారి రాజాంలో మొదటి మీటింగ్ జరుగుద్ది, చీపురుపల్లిలో ఆఫ్టర్నూన్ సెషన్ మీటింగ్ జరుగుద్ది, హెచ్ఆర్లలో సాయంత్రం మీటింగ్ జరుగుద్ది. సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత నెల్లిమర్లు వచ్చి నైట్ హాల్ట్ ఉంటారు. 16వ తారీఖు వచ్చేసరికి నెల్లిమర్లలో మొదటి మీటింగ్, విజయనగరంలో ఆఫ్టర్నూన్ సెషను, అక్కడి నుంచి గజపతి నగరంలో ఈవినింగ్ సెషన్. గజపతి నగరం నుంచి మళ్ళీ ఎస్కోట వెళ్ళిపోయి నైట్ స్టే అక్కడుండి ఎస్కోటలో 17వ తారీఖు తెల్లవారి మీటింగ్ చేసుకుని అనకాపల్లి జిల్లాలోకి ఎంటర్ అవుతారండి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, మేము తెలియజేసేది ఒక్కటే, ఇది ఎలక్షన్కి ముందు నారా లోకేష్ గారు మన నియోజకవర్గాల్లోకి రాబోతా ఉన్నారు. మనందరి ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది, ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు, గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు కానీ అగ్గిపెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు కానీ కూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడనుకొని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబళించేశాడు.
జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.